ఎవర్రా మీరు? మా ఫ్రెండ్ సార్. మర్డర్ ఎలా జరిగింది? తెలీదు సార్. ఎప్పుడు జరిగింది? ఏమో తెలీదు సార్. వెంకట్ సో చెక్ చెక్. ఇంకేమన్నా ఆధారాలు దొరుకుతాయేమో చెక్ చేయండి. మస్తు కాలుస్తున్నావు, మొగాళ్ళకే మించిపోయి. పోరా. బువ్వ తినడేంద్రా, కరువు వచ్చినట్లుగా. ఏయ్ ఊసుడేనా సూసుడుందా? తుడుచుకోబే. మందుకు పచ్చడి ఉండాలా, రాహుల్ చేతిలో డబ్బు ఉండాలా, అప్పుడు మజే వేరు. ఏంట్రా ఇవన్నీ అడ్డంగా? పార్కులో ప్రేమ జంటపై హత్య అత్యాచారం చేసి తప్పించుకున్న హంతకులు. చనిపోయిన వాళ్ళు ఎవరై ఉంటారు సార్? స్టూడెంట్స్ అని తేలింది సార్. రోజు రోజుకి హత్యలు, దొంగతనాలు, దోపిడీలు ఎన్నో జరుగుతున్నాయి. ఇంతవరకు మీ చట్టం ఎవరిని పట్టుకోలేదు. మీ పోలీసులు ఏం చేస్తున్నారు సార్? తెలివి ఏ ఒక్కటి సొత్తు కాదు, గమ్యం ఒకటే అయినా మార్గాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమైనా దొరికాయా సార్? నగరంలో చెలరేగిపోతున్న హంతకుల్ని ఎప్పుడు పట్టుకుంటారు సార్? తొందరగా రీచ్ అయ్యే దారిలో వెళ్లి వాళ్ళని పట్టుకుంటాను, ఉరికంబం ఎక్కిస్తాను. పట్టుకుంటాడంట? అబ్బా ఊరికమ్మం ఎక్కిస్తాడంట, ప్రజల ప్రాణాలు నిలబెడతాడంట. అబ్బో చాలా మంది చూసాం గానీ ఈ డబ్బ దిగాలే. ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. హలో పోలీస్ స్టేషన్. ఏంద్రా లొల్లి, పడుకోబే. ఏమైందిరా? ఏం లేదు, పండండి పండండి, మీరు పండండి పండండి పండు. వార్నే, ఇదంతా కళ. చా 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 చా, నిజమైతే ఎంత బాగున్నావు.
ఒరే హరి, లేవరా, కనీసం అలారం అన్న ఆపరా. అత్త, అత్తమ్మ నేను వచ్చేసా? వచ్చేసావా? ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నా. అలా అనుకుంటూనే ఉండు, పర్మనెంట్ గా రప్పించుకుందామన్న ఆలోచన లేదు. నేను వద్దన్నా, నువ్వు రాకుండా ఉంటావా ఏంటి? అంటే రావద్దంటావా? కట్నం లాంటి కుంభకోణం ఏమైనా ప్లాన్ చేసావా? ముసలి అని చూడకుండా మర్డర్ చేసి భావన్ సెటప్ చేసుకుంటా. కోసి నీ దుంపదేగా, కట్నం నేనడిగితే మాత్రం నా కొడుకు ఒప్పుకుంటాడా? తీసుకుంటే తల్లిని కొడుకుని జైల్లో వేపిస్తా. ఓ శ్రీ, నువ్వు అంతటిదానివే. నువ్వే ఎక్కిస్తున్నావు నీ కొడుక్కి నా మీద. ఎక్కిస్తే మాత్రం మీ అమ్మ మీ నాన్న ఊరుకుంటారా? అబ్బో, తమ్ముడంటే ఎంత ప్రేమో పెదాల మీద పెట్టేస్తావు. ఫలో ప్రేమ అనేది మనసులో ఉండాలి. అందుకే మరి తమ్ముడు మరుదుల పక్కనున్న పలికరించడానికి ఒక్కరోజు కూడా రావు. రోజు నువ్వు వస్తున్నావు కదే, నేను చూస్తున్నాను కదా. అందుకే నీకు నీ కొడుక్కి నేనంటే బాగా అలసైపోయాను. నువ్వు ఉండత్తా, నేను లేపుతాను. అందుకే అత్త, తొందరగా పెళ్లి చేస్తే ఇవన్నీ నేను చూసుకుంటాను కదా. అంటే పెళ్లి కాకుండానే పెత్రం చెలాయిద్దామనే? వాడు అసలే పోలీసు. నీ కొడుకు పోలీసు అయితే తలెత్తి స్మెల్ వేస్తాడా? నేను అసలే జింగిల్ జాంగిడీని.